కోవిడ్-19 నిబంధనల ప్రకారమే శనివారం నుండి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని గొల్లపల్లి ఎస్ఐ జీవన్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జీవన్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో వినాయక మంటపాలకు అనుమతి లేదని, విగ్రహాలు ఇంట్లోనే ప్రతిష్ఠించుకోవాలని, అవి మట్టి విగ్రహాలు మాత్రమే ఉండాలని అన్నారు. విగ్రహం ఎత్తు 4 ఫీట్లకు మించరాదని, నిబంధనల ప్రకారం నిమజ్జనం చేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విగ్రహాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్ ఉండరాదని, ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. జనాలు గుంపులు గుంపులుగా ఉండరాదని, ఎలాంటి తీర్థ ప్రసాదాలు పంచకూడదని అన్నారు. ఊరేగింపులు నిషేధించినందున ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కోవిడ్ నిబంధనల ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు ఈ సందర్భంగా సహకరించాలని ఆయన ప్రజల్ని కోరారు. ఊళ్ళల్లో సర్కిల్లో కానీ రోడ్ల మీద కానీ ఎలాంటి టెంట్లు కానీ వేసి కానీ మండపాలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఎలాంటి అనుమతి లేదు. కావున ప్రజలందరూ గమనించి ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఆగలుగుతూ భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా ఎలాంటి సౌండ్ సిస్టమ్ కానీ డీజే కానీ పర్మిషన్ లేదు. డీజే కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ ఎలాంటి పర్మిషన్ లేదు. ఇలాంటి భజనలు కూడా చేయరాదు. ఎందుకంటే రోజు రోజు కరోనా అనేది వ్యాప్తి అనేది పెరిగిపోతుంది కాబట్టి దీని అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సహకరించాల్సిందిగా